ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మౌర్య సామ్రాజ్యం పాఠంలోని యుగపు చేర చోళ పాండ్య రాజ్యాల గురించి మరియు ఆ కాలపు మతం సాహిత్యాభివృద్ధి గురించి తెలుసుకుందాం సంగమ యుగం వెంకటగిరి పర్వతాలు కన్యాకుమారిల మధ్య ఉన్న భూభాగాన్ని తమిళహాం అంటారు దీనిలో మొత్తం ఆధునిక తమిళనాడు కేరళ ప్రాంతాలు ఉండేవి సంగమ సాహిత్యం అనేది తమిళహాం నుంచి ఉద్భవించింది సంగమము అనగా కవులు లేదా పండితుల సమావేశం తమిళుల చరిత్ర సంగమ యుగం నుండే ప్రారంభమైంది ఈ కాలంలో ఉద్భవించిన రచనల ద్వారా మనకు చేర చోళ రాజుల గురించి తెలుస్తుంది పల్లవుల గురించి సంగమ సాహిత్యంలో పేర్కొనబడలేదు క్రీస్తు శకం ఏడవ శతాబ్దిలో తమిళనాడు ప్రాంతంలో పల్లవులు ఆధిపత్యంలోకి వచ్చారు అందువలన సైవ వైష్ణవ మతప్రచారం కూడా శకం ఏడువ ఎనిమిదివ శతాబ్దాలలోనే నాయనార్లు ఆళ్వార్లు అనే భక్తి మతాచార్యులతో జైన బౌద్ధమతాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది అంతకుముందు ఉద్భవించిన సంగమ సాహిత్యం మతపరమైన ఉత్సాహంతో ఆవిర్భవించినప్పటికీ శాంతి స్థాపనకు ఉద్దేశితమైంది సంగమ సాహిత్య పద్యాలు తమ రాజులను పోగొడుతూ ప్రజల వాడుక పద్యాలకు దగ్గరగా ఉండేవి సంగమ కాలం నాటి ప్రముఖ రచయితలు కపిలార్ పరణార్ ఎవిఆర్ గౌతమన్నార్ వీరి గ్రంథాలను లేదా రచనలను ఫుల్లావార్ అనేవారు చేర రాజ్యం చేర రాజ్యం ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువళ్లూరు వరకు విస్తరించింది చేర రాజ్య రాజధాని వంజీ క్రీస్తు శకం నూట ముప్పెల్లో చేర సామ్రాజ్యం ఉదయంజరల్తో ప్రారంభమైంది చేర రాజుల్లో మొదటివాడు ఉదయంజరల్ ఉదయంజరల్ గొప్ప యుద్ధవీరుడు భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఉదయంజరల్ కుమారుడు నిడుంజరల్ అడన్ నిడుంజరల్ అడన్ గల బిరుదులు ఆదిరాజు ఇమయవరంబన్ ఇమయవరంబన్ అనగా హిమాలయాలు సరిహద్దుగా కలిగినవాడు నిడుంజరల్ అడన్ మలబారు తీరంలోని శత్రువులపైన నౌకాయుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించి అనేకమంది యవన వ్యాపారులను బంధించాడు చేర రాజులు తమ సమకాలికులైన చోడరాజులతో చేసిన భయంకర యుద్ధంలో మృతి చెందగా వారి రాణులు సతీసహగమనం చేశారు దక్షిణ భారతదేశంలో సతీసహగమనాన్ని గురించి తెలిపే మొదటి ఆధారం ఇది ఉదయంజరల్ వారసుల్లో నిడుంజరల్ అడన్ కుట్టవన్ సెంగుట్టివన్లు ప్రసిద్ధులు చోడ సామ్రాజ్యం రాజ్యం ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు కావేరి డెల్టా దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది రాజ్య రాజధాని క్రీస్తు శకం నూట తొంభెల్లో చోడ సామ్రాజ్యం కరికాల చోరుడుతో ప్రారంభమైంది కరికాలుడు అనే పదానికి అర్ధాలు శత్రువుల ఏనుగులకు కాలయముడు కాలిన కాలుగలవాడు లేదా నల్లని కాలుగలవాడు పరనార్ అనే సమకాలీన కవి ప్రకారం కరికారుడు గొప్ప యుద్ధ వీరుడు కరికారుడు చేరా పాండ్యల రెండు సైన్యాలను ఓడించి గొప్ప విజయాన్ని సాధించాడు కరికారుడు పన్నెండు వేలు మందిని యుద్ధ ఖైదులుగా చేసి కావేరి నదిపై ఆనకట్టను కట్టడానికి ఉపయోగించి వ్యవసాయానికి నీటిపారుదల వసతులు కల్పించాడు కరికారుడు కావేరి పట్టణం అనే నూతన రాజధాని నిర్మించాడు కావేరి పట్టణంను పూహర్ అని పిలుస్తారు కరికారుడు వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించాడు కరికారుడు పెన్నార్ అనే నీటిపారుదల కాలువను నిర్మించాడు పెన్నార్ అనే నీటిపారుదల కాలువ నిర్మాణం వలన తంజావూరు పట్టణంకు మరియు దాని దక్షిణ ప్రాంతంకూ అంతా నీటి లభ్యత చేకూరింది కరికారుడు వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు కరికాల చోరుడి తర్వాత చోడరాజుల చరిత్ర సమగ్రంగా లేదు పాండ్యరాజ్యం పాండ్యరాజ్యం నుంచి కన్యాకుమారి వరకు విస్తరించింది పాండ్యరాజ్య రాజధాని మధురై పాండ్యరాజులలో అతి గొప్పవాడు నెడుంజలియన్ నిడుంజలియన్కు గల బిరుదు పరమేశ్వర నెడుంజలియన్ తన చిన్నతనంలోనే రాజ్యానికి రావడంతో చోళ చేరరాజులు ఇతని రాజ్యంపై దండెత్తగా వారిపై విజయం సాధించాడు ఈ యుద్ధంను తెలయలంగనం అని అంటారు మరుదన్ నక్కీరార్ అనే కవులు నెడుంజలియన్ను కునియాడారు ఇతనిలోని గొప్ప లక్షణాలను ఈ కవులిద్దరూ తమ పద్యాలలో పేర్కొన్నారు నెడుంజలియన్ రాజధాని అయిన మధురై సంగమ సాహిత్యానికి వేదిక అయింది యుగంలో ఎక్కువ మంది ప్రజలు వైదిక మతాన్ని ఆదరించారు ఈ కాలంలో వివిధ రకాల దేవతలను పూజించారు వాటిలో ప్రకృతి ఆరాధన శివ విష్ణు ఇతర దేవతలను పూజించేవారు ఈ కాలంలో ప్రజలు యజ్ఞయాగాలను చేసేవారు ఈ కాలంలో సన్యాసులకు సంఘంలో మంచి స్థానము ఉండేది ఈ కాలంలో ప్రజలు భావంతో పాటు పునర్జన్మ కర్మసిద్ధాంతం జ్యోతిష్య శాస్త్రం మొదలైన వాటిని నమ్మేవారు ఈ కాలంలో రాజులు కూడా అన్ని మతాలను గౌరవించేవారు ఈ కాలంలో బౌద్ధమతం జైన మతాలు కూడా వైదిక మతంతో పాటు సమాన గౌరవాన్ని పొందేవి ఈ కాలంలో బౌద్ధ జైన సన్యాసులు కూడా తమిళ సాహిత్యాభివృద్ధికి తిరువల్లూవర్ అనే కవి జైన మతానికి చెందిన కవి తిరుక్కురల్ అనే కావ్యాన్ని తిరువల్లూవర్ రచించాడు సాహిత్యానికి ఆణిముత్యం లాంటి శిలపాధికారం మణిమేకలై అనేవి బౌద్ధుల యొక్క గ్రంథాలు సాహిత్యాభివృద్ధి సంగమయుగంలో ఆర్యుల ద్రావిడుల సంస్కృతి మిళితమై సంగమ సాహిత్యాభివృద్ధి జరిగి స్వర్ణ యూగంగా పేరొందింది సంగమయుగంలో ప్రముఖ కవులు కపిలార్ నక్కిరార్ పరనార్ ఎవయార్ తిరుక్కురల్ అనే కావ్యాన్ని తిరువల్వార్ రాశాడు తిరుక్కురల్ అనే కావ్యం ఆ కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని వారి నైతిక విలువల గురించి వివరించే అతి ముఖ్యమైన గ్రంథం సంగమయుగంలో సాహిత్యాభివృద్ధి సంగమయుగంలో ఆర్యుల ద్రావిడుల సంస్కృతి మిళితమై సంగమ సాహిత్యాభివృద్ధి జరిగి స్వర్ణ యుగంగా పేరొందింది సంగమయుగంలో ప్రముఖ కవులు కపిలార్ నక్కిరార్ పరనార్ ఎవ్వయార్ తిరుక్కురల్ అనే కావ్యాన్ని తిరువల్వార్ రాశాడు తిరుక్కురల్ అనే కావ్యం ఆ కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని వారి నైతిక విలువల గురించి వివరించే అతి ముఖ్యమైన గ్రంథం సంగమయుగంలో రాసిన కావ్యాలు శిలపాధికారం మణిమేకలై జీవక చింతామణి వలయాపట్టి కుందలకేసి మొదలైనవి మొదటి లేదా ఉత్తమ తరగతికి చెందినవి యశోధర కావ్యం చూడామణి ఉదయనని కావ్యం నాగకుమార కావ్యం నీలాకేసి మొదలైనవి రెండవ తరగతికి చెందినవి అగస్టిని శిష్యుడు తోలకప్పియార్ తోలకప్పియం అనే వ్యాకరణ గ్రంథంను తోలకప్పియార్ రాశాడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు